హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్ నేను నాగలక్ష్మి ఈరోజు వీడియోలో జుట్టుకు హెన్న పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం హెన్న ఎందుకు పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి కండిషనింగ్ కోసం చాలా సింపుల్గా హెన్నాని ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి హెన్నా గురించిన పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జుట్టుకు ఒక అద్భుతమైన నేచురల్ హెయిర్ డై హెన్నా పూర్వపు రోజుల నుండి జుట్టు సంరక్షణలో గోరింటాకును ఉపయోగిస్తూ వస్తున్నారు కదండి అసలు హెన్నా అంటే ఏమిటంటే గోరింటాకు పొడి ఈ గోరింటక్ పౌడర్లో చాలా రకాల హెర్బల్ ప్రోడక్ట్స్ కూడా కలిసి ఉంటాయి అంటే మెంతుల పొడి ఉసురు పొడి బృంగరాజ్ పౌడర్ హైబిస్కస్ పౌడర్ ఇలా అన్ని రకాల హెర్బల్ పౌడర్స్ కలిసి ఉన్న హెన్నాని హెర్బల్ హెన్నా పౌడర్ అంటారు మీరు హెన్న పౌడర్ యూజ్ చేయాలి అనుకుంటే కనుక ఎక్కువగా హెర్బల్ హెన్న పౌడర్ని ప్రిఫర్ చేయండి దీనివల్ల జుట్టుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది చాలామందికి ఒక అభిప్రాయం ఉందండి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు మాత్రమే హెన్నాను పెట్టుకోవాలి అని అలా ఏం కాదండి హెయిర్ హెల్దీగా బౌన్సీగా సిల్కీగా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ హెన్నాను పెట్టుకోవచ్చు టెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా హెన్నాను పెట్టుకోవచ్చండి చాలామంది వైట్ హెయిర్ రాగానే కెమికల్ డైస్ని యూస్ చేస్తూ ఉంటారు వీటిని ఎక్కువగా వాడటం వల్ల మన హెయిర్ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది న్యాచురల్ హెయిర్ డై అంటే హెన్నా మాత్రమే హెన్నాని రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి హెన్ శరీరంలో వేడిని తగ్గిస్తుంది తెల్ల జుట్టును నివారించడం మాత్రమే కాకుండా జుట్టును ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది హెన్నాని రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది జుట్టు ఒత్తుగా సిల్కీగా షైనీగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి అటువంటి హెయిర్ కోసం చాలా రకాల ప్రయోగాలు చేస్తారు మనలో చాలామంది రెగ్యులర్గా హెన్నాని అప్లై చేయడం వల్ల జుట్టుకు నేచురల్ కలర్ రావడంతో పాటుగా హెయిర్ చాలా సిల్కీగా షైనీగా బౌన్సీగా తయారవుతుంది అలాగే హెన్నలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల డ్యాన్ రఫ్ కూడా తగ్గుతుంది అలాగే ఈ హెన్న వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు హెయిర్కి కండిషనింగ్ కోసం చాలా సింపుల్గా హెన్నాను ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను సో దీనికోసం నేను ఇక్కడ హెర్బల్ హెన్నా పౌడర్ తీసుకున్నాను సో నేను ఇక్కడ పతంజలి హెర్బల్ హెన్నా పౌడర్ తీసుకున్నాను అండ్ మీకు అవైలబుల్ ఉన్న హెర్బల్ పౌడర్ ఏదైనా కూడా పర్వాలేదు తీసుకోండి సో మనం హెర్బల్ పౌడర్ తీసుకోవడం వల్ల ఇందులో హెన్న ఆమ్లా మేథి చీకాయ నేమ్ భృంగరాజ్ ఇలా అన్ని రకాల హెర్బల్ పౌడర్స్ కలవడం వల్ల మన హెయిర్కి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మీ హెయిర్ లెంత్కి ఎంతైతే హెన్నా పౌడర్ కావాలో సో అంత పౌడర్ని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోండి నా హెయిర్ లెంత్కి అయితే ఈ పౌడర్ మొత్తం ఈ ప్యాకెట్ మొత్తం పడుతుంది సో మొత్తం నేను ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని టీ డికాషన్తో ఈ విధంగా కలుపుకోవాలి నేను ఆల్రెడీ టీ డికాషన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల టీ పౌడర్ వేసి డార్క్ కలర్ వచ్చే వరకు మరిగించి చల్లారిన తర్వాత టీ డికాషన్తో మనం ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కాదండి టీ కాషన్ బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి టీ డికాషన్తో మనం హెనా పౌడర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా మిక్స్ చేస్తాను సో పెరుగు వేయడం వల్ల మన హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా తయారవుతుంది అలాగే హెయిర్లో ఏమైనా డాండ్రఫ్ ఉంటే కనుక అది కూడా తగ్గుతుందండి అలాగే ఇందులో చాలామంది ఎగ్ కూడా మిక్స్ చేస్తారు నేనైతే ఎగ్ మిక్స్ చేయట్లేదు సో ఎందుకు మిక్స్ చేయట్లేదు అంటే హెన్నా పెట్టుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్తోనే హెడ్ బాత్ చేయాలండి అంటే షాంపూ యూస్ చేయకుండా నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి సో ఇందులో ఎగ్ మిక్స్ చేస్తే కంపల్సరీ మనం షాంపూ చేసుకోవాలి సో షాంపూ చేసుకోవడం వల్ల మనం హెన్న ఎందుకు పెట్టుకుంటున్నామో ఆ బెనిఫిట్స్ అయితే రావండి సో అందుకని మ్యాక్సిమమ్ షాంపూ యూస్ చేయకుండానే హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి మీది డ్రై హెయిర్ అయితే కనుక ఈ హెన్నాలో మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోండి చాలామందికి హెన్న పెట్టుకున్న తర్వాత హెయిర్ చాలా డ్రైగా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు సో దానివల్ల హెన్నాను పెట్టుకోవడం మానేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లం రాకుండా హెన్నాలో ఈ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోవడం వల్ల హెయిర్ డ్రై అవ్వకుండా చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది ఈ హెన్నాను నేను కండిషనింగ్ కోసం మాత్రమే మిక్స్ చేశాను కలరింగ్ కోసం కాదు మీకు వైట్ హెయిర్ ఉంటే కనుక మీరు టీ డికాషన్ మిక్స్ చేసిన తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకోవాలి వైట్ హెయిర్ బాగా ఎక్కువ ఉంటే కనుక ఇందులో మీరు ఇండిగో పౌడర్ మిక్స్ చేసుకోవాలి అది వేరే ప్రాసెస్ ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో హెయిర్ కండిషనింగ్ కోసం చాలా సింపుల్గా హెన్నాని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసి టూ అవర్స్ తర్వాత మీరు హెయిర్కి హెన్న అప్లై చేసుకోవచ్చు హెన్న విషయంలో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే హెయిర్కి హెన్న అప్లై చేసుకున్న తర్వాత అది బాగా డ్రై అయ్యే వరకు చాలామంది అలాగే వదిలేస్తూ ఉంటారు మీరు రెగ్యులర్గా హెన్న పెట్టుకుంటున్నట్లయితే అంటే టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చాలా మంది హెయిర్ క హెన్న అప్లై చేస్తూ ఉంటారు అటువంటి వారు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుందండి నెలకు ఒకసారి హెన్న పెట్టుకునే వాళ్ళు ఫార్టీ మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఒక టూ అవర్స్ తర్వాత మీరు డైరెక్ట్గా ఈ హెన్నని హెయిర్కి అప్లై చేసుకోవడమే నా నెక్స్ట్ వీడియోలో లాంగ్ హెయిర్కి ఎవరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా హెన్న ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తాను అండ్ ఈ రోజు వీడియో మీలో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మరిన్ని హెయిర్ కేర్కి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్